నెల్లూరు జిల్లా బింజమూర్ మండలంలో నీటి కష్టాలు ఎక్కువగా ఉన్నాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. బింజమూర్లోని చెరువుల్ని నింపి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులుగా మార్చాలని గ్రామస్తులు, ప్రజలు, విద్యార్థులు, టీచర్స్, మహిళలు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నాకు దిగి ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. అంటే రిక్వైర్మెంట్ అవసరమైన దాంట్లో పదో భాగం మాత్రమే ట్యాంకర్ల ద్వారా మంచినీరు అందించబడుతుంది. అందుకని సోమశిల జలాల ద్వారా శాశ్వత పరిష్కారం చూపించాలని వర్షాభావ కారణాల వల్ల ఇంజమూరుకి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేయడం జరుగుతుంది. మరి భౌగోళికంగా ఇంజమూరు ఉన్నటువంటి దృష్ట్యా ఇంజమూరుకి ఏ విధమైనటువంటి నీటి సరఫరా సౌకర్యం లేదనే విషయం కూడా మనం గతంలో అనేక సమావేశాల్లో మాట్లాడుకుని ఉన్నాం. కారణం ఏంటంటే ఇటు సోమశిల కానివ్వండి, నాగార్జున సాగర్ కానివ్వండి, వెలుగొండ కానివ్వండి, సీతారాం సాగర్ కానివ్వండి, భౌగోళికంగా ఇంజమూరు ఏదైతే ఉందో థైలాండ్లో అంటే వీటన్నింటికి కూడా చివరన ఉండటం వల్ల మనకు కాలువల ద్వారా రవాణా నీటి రవాణా అయితే దాదాపుగా అసాధ్యమన్న విషయం ఈ మధ్యకాలంలో మనందరికీ స్పష్టమైంది. మరి మరొక దురదృష్టం ఏంటంటే వరుసగా గత 4 సంవత్సరాలుగా సాధారణ వర్షపాతం కన్నా అత్యంత తక్కువ వర్షపాతం నమోదు కావటం వలన సాగునీరు కాదు కదా కనీసం తాగునీరుకు కూడా గ్రామస్తులు ఇబ్బంది పడటం చూస్తూ ఉన్నాం. ఇంజమూరు గ్రామ జనాభా 25,000. మరి మన ఇంజనీరింగ్ అధికారుల గణాంకాల ప్రకారం తలసరి వినియోగం 160 లీటర్లు తీసుకుంటే రోజుకి ఇంజమూరుకి రమారమి 40 లక్షల లీటర్ల తాగునీరు అవసరం ఉంది అనేది మనకు స్పష్టమవుతుంది. మరి ఈ పరిస్థితుల్లో గత 3 సంవత్సరాల నుంచి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరగటం మాత్రమే మనం చూస్తున్నాం. మరి ఈ సంవత్సరం కూడా అదేవిధంగా 84 ట్యాంకర్ల ద్వారా 84 ట్రిప్పులు మనకు నీటి సరఫరా జరుగుతుంది. అంటే ఒక్కో ట్యాంకర్ కెపాసిటీ 4,000 లీటర్లు తీసుకుంటే కేవలం 360,000 లీటర్లు మాత్రమే ఇంజమూరు గ్రామంలో నీటి సరఫరా జరుగుతుంది. మరి వాస్తవంగా అవసరమైనటువంటి 40 లక్షల లీటర్లతో పోల్చుకుంటే సరఫరా చేసేది 10% కన్నా తక్కువగానే ఉంది. ఇదే విధంగా పరిస్థితి ఉంటే ఇంజమూరు గ్రామస్తులు వలసపోవలసినటువంటి పరిస్థితి కూడా ఉత్పన్నం అయితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి ఈ సందర్భంలో అనూహ్యంగా వింజమూరులో తాగునీటి సమస్య పరిష్కారం కోసం వింజమూరు తాగునీరు సాధన సమితి జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ఏర్పడటం తెలిసిందే. ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో శివాలయం నుంచి మొట్టమొదటి ప్రయత్నంగా ర్యాలీగా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి వినతి పత్రాలు ఇచ్చి పై అధికారులకు తెలియజేయడం ద్వారా ఇంజమూరు గ్రామానికి శాశ్వత మంచినీటి పరిష్కారం కనుక్కోవాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి మేము విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే సోమశిల జలాలు ఏవైతే రాజేల దాకా వచ్చున్నాయో వాటిని లిఫ్ట్ ద్వారా ఇంజమూరులో సమ్మర్ స్టోరేజ్ నిర్మించి ఇంజమూరులో ఉన్నటువంటి 2 ఇరిగేషన్ ట్యాంక్స్ ను కూడా సమ్మర్ స్టోరేజ్ గా రూపాంతరం చెంది సమ్మర్ స్టోరేజ్ నిర్మించి ఆ సమ్మర్ స్టోరేజ్ లో నీటిని నిల్వ చేయటం ద్వారా మాత్రమే ఇంజమూరు గ్రామంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మేము విశ్వసిస్తున్నాము. మరి ఈరోజు తొలి ప్రయత్నంగా తొలిమెట్టు ప్రయత్నమే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అధికారులు, ప్రభుత్వము 3 సంవత్సరాల నుంచి ఈ విషయం మీద అనేక సార్లు ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం,
పేపర్ల ద్వారా కూడా వినిపించడం, ప్రజల యొక్క కష్టాలని ఈ త్రాగునీటి యొక్క విధానాన్ని ఎన్నోసార్లు విసిదపరచడం జరుగుతుంది చెప్పడం కూడా జరిగింది. మన ఎమ్మెల్యే గారికి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి కూడా మెమోండ్రాలు ఇచ్చి సమర్పించి వారి యొక్క విధానాన్ని, మా యొక్క ప్రాంతం కరువుగా మారిపోతుంది, త్రాగునీటి సమస్య ఏర్పడింది, ఇక్కడి నుంచి త్రాగునీరు కూడా దొరక్క ఏరు ప్రాంతాలకు పోయేదానికి ఇప్పటి నుంచే సిద్ధమయ్యే విధంగా ఉంది. దయచేసి మీరు సోమంచల నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మాకు 2 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులకి నీళ్లు సంవత్సరానికి 2 దప్పాలుగా నింపితే త్రాగునీటి సమస్య తోలకం లేకుండా స్వచ్ఛందంగా త్రాగునీరు వాళ్ళ ఇంట్లోకే ప్రవేశిస్తాయి. ఈ తోలక విధానాలు, ఈ విధానాలు లేకుండా మనుషులు ఈ నీళ్లు కరువు అయిన దాని వల్ల పనులు మానుకొని వారి యొక్క విధానం వల్ల పని ఎప్పుడు నీళ్లు వస్తాయని 24 గంటలు నీటి మీదనే జాస పెట్టి ఈ మానవుడు ఈరోజు ఇంత విధానంగా పరిపాలిస్తున్నాము. మేము మణులు అడగడం లేదు, మాణిక్యాలు అడగడం లేదు, ఏమేమి విలాస వస్తువులు అడగడం లేదు. త్రాగునీటిని సప్లై చేయండి, త్రాగునీరు తాగుతుంటే మేము పని చేసుకొని కష్టం చేసుకొని జీవించగలము. ఈనాడు కష్టం ఎట్టనా, ముందు త్రాగునీరు ఎక్కడ దొరకద్దు అనేటువంటి విధానంతో ప్రజలు ఎంపర్లాడబడి దిక్కుతోచిన స్థితిలో ఈరోజు తొలిసారిగా ప్రజల సమక్షంతో, ప్రజా సమూహంతో మన ఎంఆర్ఓ గారికి మా కష్టాలను వినిపించాము. ప్రస్తుత ప్రభుత్వం మీ విన్నపాన్ని స్వీకరించి త్వరితగతిన మా ప్రజల యొక్క ఇంజమూరు గ్రామ ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించగలగాలని వారిని మనవించుకుంటున్నాం.